సినిమా అది. ఎట్లా ఉందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు సినిమా. ఒక్కొక్క ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ అంతే సినిమా. ఆసం పక్క హిట్. దివాళీ 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 బ్లాక్ బస్టర్. మామూలు వెళ్ళిపోతే ఇప్పుడు సాయంత్రానికి అర్థం కదా అట్లాంటిదే బ్యాక్గ్రౌండ్ అయితే అది. బట్ ఎట్లా గెలిచాడు అనేది ఒడిదుడు కూడా ఎట్లా గెలిచాడు అనేది స్టోరీ. మీనాక్షి క్యారెక్టర్ ఎలా ఉంది హీరోయిన్? ఓకే పర్ల. సాంగ్స్ ఉన్నాయి మూడు. ఎక్కడ పెట్టాడు అక్కడ సాంగ్స్ అయితే. తట్టుకుంటది ప్రాబ్లం లేదు. సినిమా అయితే ఎక్దమ్ 100-100% సినిమా అయితే పక్కా హిట్. సాంగ్స్ కూడా ఓకే బాగున్నాయి. సాంగ్స్ అసలు ఒక మిడిల్ క్లాస్ ఒక దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎట్లా బయటపడాలి అసలు ఎట్లా ఎదిగాడు అనేది స్టోరీ సింపుల్. అట్లేముండదు అంటే ఆయనకి ఈయనకి కొంచెం లింక్ ఉంటుంది బ్యాంకింగ్ ద్వారా. బట్ స్టోరీ బాగుంది. సాంగ్స్ ఓకే, యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ ఓకే. ఇంకా డైలాగ్స్ బాగున్నాయి. సిచ్యువేషన్ తగ్గట్టు లింక్ కొద్దిగా లింక్ అయి ఉంటుంది మీకు చూస్తే అర్థమవుతుంది. మరీ ఎక్కువగా ఒక బ్యాంకింగ్ ద్వారా లింక్ అయింది. తట్టుకుంటారు పర్లేదు చూడొచ్చు. సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ ఉన్నాయి. క్వాలిటీ ఎలా ఉంది బై మూవీ? టేకింగ్ క్వాలిటీ, టేకింగ్ క్వాలిటీ బాగుంది. హిట్ అయినా? హిట్. రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో 5కి? నేను 4 ఇస్తాను. ఈ ఫెస్టివల్కి ఫ్యామిలీ సంబంధం మంచి ట్విస్ట్లు ట్విస్ట్లు ఉన్నాయి బాగా. సో ఓవరాల్గా మంచి మూవీ. క్లైమాక్స్ ట్విస్ట్ చింపేశాడు భయ్య, చాలా బాగుంది. హైలైట్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్స్ స్కామ్ స్మగ్లింగ్స్ ఆ స్కామ్స్. సో ఆ స్కామ్ 1992 వెబ్ సిరీస్ని ఒక చిన్న సినిమాలా తీసుకొస్తే దాంట్లో ఒక చిన్న రోలు దుల్కర్ సల్మాన్ ప్లే చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. ఖచ్చితంగా డాక్యుమెంటరీ మూవీ చూసినట్టుందా? లేదు లేదు, మంచిగా వెంకి అట్లూరి గారు నీట్గా అసలు ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా నీట్గా తీసే సినిమా అయితే బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు 5కి? సూపర్, చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, అందరు చూడొచ్చు. స్టోరీతో పాటు సాంగ్స్ వెళ్తుంది, అంత డిఫరెంట్ గా ఏం రాదు. బట్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా హిట్ అవుతుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది. బాగున్నాయండి, అంటే ఎండ్ టు ఎండ్ బాగున్నాయి. కాన్సెప్ట్ వైజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, అంటే సస్పెన్స్ గా అనిపిస్తుంది ఏమవుతుంది ఏమవుతుంది అని. లాస్ట్ కి బాగుంది, స్టోరీ డిఫరెంట్ గా అనిపించింది. ఇంకోటి కాన్సెప్ట్ కూడా చాలా కంప్లీట్ డిఫరెంట్ ఉంది. సో బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నైస్ అటెంప్ట్. సో బాగుంది సినిమా. అంటే దీని ఈ సినిమాలో లక్కీ ఉందంటారు? అంటే సినిమా అయితే చాలా బాగుంది అన్న, ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అంటే మీకు ట్విస్ట్లు ఒక ఫస్ట్ హాఫ్లోనే ఒక 5-6 ట్విస్ట్లు ఉంటాయి, ఒక మంచి హై ఇచ్చే సీన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషన్ వెళ్తుంది, ఆ ఎమోషన్ కూడా మనం కనెక్ట్ అవుతాము. క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో సినిమా అయితే సూపర్ హిట్, పక్క హిట్. ల్యాగ్ ఎక్కడేం లేదన్న, ల్యాగ్ లేదు. అప్పు డౌన్ అప్ డౌన్ వెళ్తూనే ఉంటుంది సినిమా అంతా, అసలు ఒక రోలర్ కోస్టర్ లాగా అనిపిస్తుంది. అంతా సేమ్ అంటే కాన్సెప్ట్ ఆబ్వియస్లీ డబ్బు వెనకలే జరుగుతుంది కాబట్టి అలా ఉంది, కానీ అలా అనిపిస్తుంది, కానీ సినిమా డిఫరెంట్గానే వెళ్తుంది. లేదు లేదు, మీరు చూడండి, సినిమా చూసి ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయండి అంతే. దుల్కర్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్లీ మ్యూజిక్ చాలా బాగుంది, అంటే థియేటర్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అలా ప్లే అవుతున్నప్పుడు వైబ్రేషన్ లాగా ఫీల్ అవుతాం. సో చాలా బాగుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీనాక్షి గారి కన్నా కూడా దుల్కర్ సల్మాన్ గారు కొంత డామినేట్ చేసినప్పటికీ వాళ్ళ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. అది స్కామ్స్ వైజ్ మన ఫైనాన్షియల్ క్రైమ్స్ కాన్సెప్ట్ లో చూస్తే కొంత సిమిలర్ గా ఉన్నప్పటికీ ఇది మోర్ ఆఫ్ మిడిల్ క్లాస్ లైఫ్ ని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దానివల్ల దానికన్నా సిమిలారిటీస్ అంటే ఉన్నాయండి స్టోరీలో. కానీ మన అందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి డెఫినెట్ గా ఈ స్టోరీతో కనెక్ట్ అవుతాము. మన ఎన్ని రేజ్ లో ఉన్నా సరే మన అందరం కూడా మిడిల్ క్లాస్, మన ఖర్చులు వీటన్నిటి గురించి ఆశల గురించి ఆలోచించి ఇది కొంచెం మెచ్యూర్డ్ గా చేశాడు. అసలు ఆ ఏజ్ క్యారెక్టర్ లో దుల్కర్ సల్మాన్ ని కాకుండా ఇంకో హీరోని అయితే మనం చూడలేము. సెట్ అయిపోయినట్టే అండ్ ఆల్మోస్ట్ మిగిలిన హీరోలు ఒకప్పుడు వెంకట
వెంకటేష్ గారిని వీళ్ళు చేసినప్పుడు ఫ్యామిలీ మొత్తం చూసేవాళ్ళం. దుల్కర్ సల్మాన్ ఆ లుక్స్ వైజ్, ఏజ్ వైజ్ తను చాలా చిన్నవాడు అయినప్పటికీ తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, ఆ ఫీల్ గుడ్ ఎమోషన్స్, ఒక ఆల్మోస్ట్ ఆల్ తెలుగులో ఇప్పుడు వచ్చే హీరోల్లో ఒక ఫ్యామిలీ చూస్తున్నాను సార్. మ్యూజిక్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, చాలా బాగుంది. యూటిలైజ్ చేసుకోవడం మిడిల్ క్లాస్ వాళ్ళ భావ్య అది, ఇట్ ఈస్ అ హక్కు. ఆ హక్కుని సరిగ్గా వాడుకొని ఇక్కడ ఇది ద డైరెక్టర్ వాజ్ ఏబుల్ టు షో ద హీరో డిడ్ అ రియల్ గుడ్ థింగ్. అండ్ అక్కడి నుంచి తన ఎథికల్ కాన్వర్సేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇప్పుడు హీ ప్రూవ్ దట్ హీ వాజ్ అ జెన్యున్ ఇండియన్. ఎందుకు? బికాజ్ హీ హ్యాస్ సీన్ ద పిక్చర్. అక్కడ ఒక బ్యాంక్ మేనేజర్ చనిపోయిన తర్వాత వాట్ దిస్ కెన్ డూ టు